హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ మార్చి ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయడానికైనా ముందు మరి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశాలు ఏంటి సో మరి మార్చి పదహారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో సో పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల శంకారావాన్ని ఒక నా పూరించడం జరిగింది సో మరి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని సో మార్చి పదహారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను అధికారికంగా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం డిస్కస్ చేద్దామండి అండ్ నవనీత్ కుమార్ సో ఒక వార్తల్లో వ్యక్తిగా ఒక అపాయింట్మెంట్గా ఉన్నారు నవనీత్ కుమార్ దీనికి సంబంధించిన విశేషాలు చూద్దామండి అండ్ ఒక ఏఎస్ఆర్టీయు ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు ఎవరిస్తారు మనం చూద్దాం ఇటీవల కాలంలో రైస్ బ్రాన్ ఆయిల్ పైన అంటే ఎగుమతులపైన నిషేధం విధించడం జరిగింది అందులో రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఉద్దేశం ఏంటి అందులో ఎందుకంత నిషేధం విధించారు అలాంటి విశేషాలపైన మరి నాక్టిస్ వాల్కోను కొత్తగా ఇటీవల కాలంలో గుర్తించారు నాక్టిస్ వాల్కొనో ఇది ఎక్కడ గుర్తించారని ప్రధానమైన విషయం ఉంటుంది ఒక ఆర్థికమైన అంశం అంటే కరెంట్ ఎకనే అంశం టీ ప్లస్ జీరో సెటిల్మెంట్స్ అంటాం ఇంతవరకు టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ టీ ప్లస్ టూ టీ ప్లస్ త్రీ టీ ప్లస్ ఫోర్ టీ ప్లస్ ఫైవ్ సెటిల్మెంట్స్ ఉండేది ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ప్లస్ జీరో సెటిల్మెంట్ని అవి తీసుకురావడం జరిగింది మరి ఏ సంస్థ తీసుకొచ్చింది ప్లస్ ఒకన జీరో సెటిల్మెంట్ని అని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఇదే సెషన్లో అండ్ ఈస్టర్న్ మారిటైమ్ క్యారిడర్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఈశాన్య ప్రాంతాల్లో మారిటమ్ అంటే నావిక విషయంలో ఉపయోగపడే ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి సో వెరీ వెరీ కరెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఈ సెషన్లో మనకు ఉన్నాయి ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి మార్చి పదహారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న భారత ఎన్నికల సంఘం అండి రాజ్యాంగ బద్ద సంస్థ అనేటువంటి భారత ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్షన్ కమిషన్ మన భారత రాజ్యాంగంలోని మూడు వందల ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై తొమ్మిది అండి మూడు వందల ఇరవై నాలుగు నుండి సో మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్ మరి ఎన్నికల సంఘం గురించి ఉంటున్నాయి ఈ నేపథ్యంలో పదిహేడవ లోకసభ తన టర్మ్ పూర్తి చేసుకోబోతుంది మరి సెవెంటీన్త్ లోకసభ అండి పదిహేడవ లోకసభ తన టర్మ్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభమైంది మరి టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఇక్కడ మరి జూన్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తన పదిహేడు లోకసభ టర్మ్ అనేది పదవి కాలం అనేది అవుతుంది లోకసభ యొక్క పదవీ కాలం అంటే ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉంటుందండి లోకసభ సభ్యుడి యొక్క పదవీ కాలం కూడా ఐదు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రాజ్యసభ యొక్క సభ్యుడి యొక్క పదవీ కాలం అయితే ఆరు సంవత్సరాలు ఉంటుంది బట్ రాజ్యసభ పదవీ కాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మరి భారత ఎన్నికల సంఘం మరి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదున ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ మరి ఇలాంటి సంస్థకి ప్రస్తుతం మరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారని చెప్పేసి అంటే ఇక్కడ సో ప్రజెంట్ మనకు ద ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ది ఇన్ నేషనల్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి రాజీవ్ కుమార్ ఇతను ఒక ఉన్నారు అండ్ ఇతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాగా మరో ఇద్దరు ఎలక్షన్ కమిషన్స్ ఉన్నారండి మరో ఇద్దరు ఎలక్షన్స్ కమిషన్స్ ఎవరు అని చెప్పేసి అంటారండి సో మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసి ఇక్కడ సోర్ మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి ఇక్కడ మరో ఇద్దరు ఎలక్షన్స్ కమిషన్ ఒక వచ్చేసి ఒకరు జ్ఞానేష్ కుమార్ అండి సో జ్ఞాని వెరీ రీసెంట్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది జ్ఞానేష్ కుమార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుఖ్బీర్ సింగ్ సంధు అండి సుఖ్బీర్ సుఖ్బీర్ సింగ్ సంధు అండి సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా ప్రముఖ వ్యక్తులు అండి ఇద్దరు కూడా గతంలో సుఖ్బీర్ సింగ్ సంధు అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేశాడు సుఖ్బీర్ సింగ్ సంధు అంతేకాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి పౌ పౌరస్మతి ఒక బిల్లు పైన విశేషంగా కృషి చేశాడు అడిగితను అమలు చేయడంలో చేయడంలో జ్ఞానేష్ కుమార్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్ రద్దు చేసిన టైంలో మరి విశేషంగా కృషి చేసిన అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా జ్ఞానేష్ కుమార్ అన్న వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు భారత ఎన్నికల సంఘంలో నూతన ఎలక్షన్ కమిషన్స్గా కావడం జరిగింది మరి వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇ అంటారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరున్నారంటే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారండి అదే తెలంగాణలో వచ్చేసి ఇక్కడ ఒక మనకు వికాస్ రాజు ఉన్నాడు తెలంగాణలో చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్గా వికాస్ రాజు ఉన్నటువంటి నేపథ్యం వికాస్ రాజు అండి వికాస్ రాజ్ మరి ఇంకా డిస్కస్ చేసుకుంటే మరి ఎన్నికల శంకారావం మార్చి పదహారునే ఆ విధంగా చేయడం జరిగింది కారణం ఎక్కడ జరిగింది జూన్ సిక్స్టీన్న సో మరి ఈ పద్దెనిమిదవ పదిహేడు లోక్సభ టర్మ్ అవుతున్న సందర్భంలో మరి మార్చి పదహారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికల శంకారవం అయింది దీంతో పాటుగా సో మరి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా షెడ్యూల్ని ప్రకటించడం జరిగింది మొత్తం లోకసభ స్థానాలు ఐదు వందల నలభై మూడు అండి ఐదు యాక్చువల్ ఐదు వందల నలభై ఐదు ఉండే బట్ ఆంగ్లో ఇండియన్ యొక్క సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా సో ఐదు వందల నలభై మూడుకి వచ్చినాయన్నమాట అలాంటి నేపథ్యం అంతేకాకుండా మరి ఏడు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారండి ఏడు దశలు నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల్ని ఈసారి మరి ఐదు ఐదు వందల నలభై మూడు స్థానాలకు దేశవ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిషా సిక్కిం తో పాటుగా పదమూడు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ఖాళీ అయినటువంటి ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాల యొక్క ఎన్నికలు కూడా నిర్వహిస్తున్న సందర్భం మరి ఈ మధ్యలో నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక కంటోన్మెంట్ అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి లాస్టర్ నంది గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు సో ఆ టైంలో ఇప్పుడు అది జరిగింది కాబట్టి అక్కడ ఇప్పుడు ఆ యొక్క అసెంబ్లీ స్థానం ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు పదమూడు రాష్ట్రాల్లో ఇది ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి ఎందుకోసమంటే ఒక సరికానిది సరి అయింది అడిగే అవకాశం ఉంటుంది ఎన్నికల విషయంలో మరి ఏ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఇప్పుడు శాసనసభ ఎన్నికలు అంటే లోక్సభ అంతా జరిగిన శాసనసభ ఎన్నికలు నాలుగు రాష్ట్రాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే అసెంబ్లీ స్థానాలు ఎన్నండి అని ఆంధ్రప్రదేశ్ అంటే మనం చాలా ఈజీ అండి వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ ఉన్నాయి అదే అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని తెలుసు అండి సిక్స్టీ అండి అండ్ ఒడిషా అండ్ ఒడిషా ఒడిషా యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ అండి అండ్ సిక్కిం అండి సిక్కిం యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి ఇక్కడ ఎంత అంటే ఇక్కడ సిక్కిం యొక్క అసెంబ్లీ స్థానాలు ఎంత తెలుసా అండి ఇక్కడ థర్టీ టూ అండి ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి చాలా చాలా ఇప్ప ఇక్కడ చూడండి ఇక్కడ సిక్కిం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి చూడండి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ అంటే ఒక్కోసారి మనకు అడిగితే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు అంటే ఇక్కడ ఎంత వన్ సెవెంటీ ఫైవ్ ఉంది అండ్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి ఇక్కడ సిక్స్టీ అండ్ ఒడిషా యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ అండ్ సిక్కిం యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి ఇక్కడ ఎంతంటే ఇక్కడ ఎంతంటే అంటే సిక్కిం యొక్క అసెంబ్లీ స్థానాలు ఒక ముప్పై రెండు అండి సిక్కిం అంటే ముప్పై రెండు అండి సిక్కిం సో ఎన్ని మొత్తం ఈ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలకి అండ్ అక్కడ పదమూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకి కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఏడు దశలు నిర్వహించబోతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ రోజున ఎన్నికలు నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ సో మే పదమూడు అండి మే పదమూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా ట్వంటీ ఫోర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు సో ఎన్నికల ఒకన సంఘం అధికారికంగా ప్రకటించడం జరిగింది ఓకేనండి ఇక నెక్స్ట్ మనం చూద్దాం ఒకనా మరికొంత సమాచారం సార్వత్రిక ఎన్నికల శంకారావం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసినట్లయితే మనకి ఈసారి ఒక పదిహేడు లోకసభలో సెవెంటీన్త్ లోకసభ అండి పదిహేడు లోకసభ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆ విధంగా ప్ర ప్రకటించిన వివరాల ప్రకారం ఎంతమంది వై ఓటర్లు ఈసారి ఓటు వినియోగించుకోబోతున్నారంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది అండి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు తొంభై ఆరు కోట్ల ఎనిమిది ఎనిమిది లక్షలు ఆ విధంగా ఓటర్లు ఇందులో వినియోగించుకోబోతున్నారు అందులో మరి మేల్ ఓటర్స్ పురుషుల ఓటర్స్ ఎంత పురుషుల ఓటర్లు అయితే నలభై తొమ్మిది పాయింట్ ఏడు అండి నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది అనమాట మహిళలు వచ్చేసి న నలభై ఏడు పాయింట్ ఒకటి కోటు కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే మహిళల ఓటర్లు ఎక్కువ ఉన్నారు బట్ ఇక్కడ దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇక్కడ సో పురుషుల ఓటర్లు ఒక దేశవ్యాప్తంగా చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి దేశవ్యాప్తంగా చూసినట్లయితే పురుషుల ఓటర్లు నలభై తొమ్మిది పాయింట్ ఏడు అయితే మహిళల ఓటర్లు ఇక్కడ నలభై ఏడు పాయింట్ ఒకటి నలభై ఒకటి పాయింట్ ఒక కోటి అనమాట ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వారు మన దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే ఇక్కడ ఎనభై రెండు లక్షల మంది ఉన్నారండి ఎనభై రెండు లక్షల మంది ఉన్నారు ఎనభై రెండు లక్షల మంది సో ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వారు ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఓటర్లు ఎంత ఉన్నారంటే పంతొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్ల మంది ఉన్నారండి మరి కొత్తగా ఈసారి ఈసారి కొత్తగా ఓటకును వినియోగించుకునే పోతున్నవారండి ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఉన్నారండి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నారు మరి వీళ్ళు ఓటకును వినియోగించుకోవాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటారండి ఈవీఎం ఈవీఎం అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మరి ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మనకి ఈసీఎల్ వాళ్ళు తయారు చేస్తారండి హైదరాబాద్లోని ఈసీఎల్ సంస్థ వాళ్ళు మరి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని మనం చూసినట్లయితే ఒకన ఈవీఎం అబ్రివేషన్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎన్ని ఎలక్ట్రానిక్ ఈవీఎంలు అవసరం వస్తున్నాయి ఇక్కడ యాభై ఐదు లక్షల మరి ఈవీఎంలు అవసరం వస్తున్న నేపథ్యంలో సో మరి ఇక్కడ అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు మరి వీళ్ళు ఓటింగ్ వేయడానికి ఎన్ని పోలింగ్ బూత్లని అంటే ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారంటే పది పాయింట్ ఐదు లక్షలు అంటే ఇక్కడ చూడండి అంటే పది లక్షల యాభై వేల ఒకన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు మరి వీటికి పోలింగ్ అధికారులు భద్రతా సిబ్బంది మొత్తం కూడా ఎంత కావాలంటే ఇక్కడ ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది అండి భద్రతా సిబ్బంది అంటే ఒక కోటి యాభై లక్షల మంది సిబ్బంది అంటే పోలింగ్ అధికారులు సిబ్బంది భద్రత సిబ్బంది కావాల్సిన అవసరం ఉంది అందుకోసమే ప్రపంచంలో ఒక అతిపెద్ద అతిపెద్ద ఒక ఓటర్ల కాల్ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఒక ఓటర్లు పాల్గొనే కార్యక్రమమే మన భారతదేశం అందుకే దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పండుగ అని చెప్పేసి అంటాం ఫెస్టివల్ ఫర్ ది డెమోక్రసీ అంటే ఇక్కడ ఫెస్టివల్ ఫర్ ది అంటే ఫెస్టివల్ ఫర్ ది డెమోక్రసీ అని చెప్పేసి అంటే మన యొక్క భారతదేశం యొక్క ఎన్నికల యొక్క ఈ యొక్క ఈ లోకసభ ఎన్నికలు అట్లా పిలుస్తారన్నమాట ఏదంటే ప్రజాస్వామ్యం కొరకే ఒక పండుగ లాగా అవుతున్న సందర్భం ఉంది ఇది ఒకటి మనం ఒక ఎంతమంది ఓటర్లు అనమాట కానీ వంద శాతం అనేది అవతలేదు వంద శాతం అప్పుడే ప్రజాస్వామ్యం ఎప్పుడు గొప్పతనంగా ఉంటుందంటే అందరూ ఓటర్లు పాల్గొనడమే ఇంపార్టెంట్గా ఉంటుంది మరి ఈసారి ఎక్కువ పాల్గొన్నారని పాల్గొనాలని మనం కోరుకుందాం ఒకనా ఇది మనకి ఎన్నికల విషయం పైన ఇంకా మరికొంత సమాచారం చూద్దామండి ఈవీఎంలు అంటాం ఈవీఎంలో మనం ఓటు వేసిన వాళ్ళు ఏమా సరిగా కరెక్ట్గా ఓ ఆ ఓటు మనం వేసిన అభ్యర్థిగా పోయిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి ఇంకోటి కూడా అనుసంధానం అవుతుంది దాన్ని మనం ఏమంటారంటే వీవీ అంటారండి అంటారంట వీవీ ప్యాటంట్ అంటే మనం చూసుకోవచ్చు అనమాట మనం అటు ప్రెస్ కాగానే ఈవీఎంలో ప్రెస్ చేయగానే మనం బటన్ నొక్కగానే అందులో మనం దేనికి ఓటేసామని చెప్పేసి ఒక స్లిప్ అనేది వస్తుంది అనమాట అది వీవీ ప్యాట్ అంటాం వీవీపీఏటి ఇది ఏమంటారంటే అంటే వీవీపీఏటి అంటే ఓటర్ వెరిపేబుల్ ఒక ఓటర్ ఒక వే ఓటర్ వెరిపేబుల్ ఒకన పేపర్ ఆడిట్ ట్రయల్ అంటారండి పేపర్ పేపర్ అండ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని పిలుస్తారండి ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి అంటామండి ఒకనా గుర్తుపెట్టుకోండి మేడ ఫ్రెండ్స్ ఇక్కడ ఓటర్ వెరిపబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి అంటాం ఇది వీవీపీఏటి అని చెప్పేసి వివీ ప్యాట్ అని చెప్పేసి అంటున్నాం ఇంకా ఎలక్ట్రా ఇంకా ఇంకా ఎన్నికల విషయం గురించి చెప్పినట్లయితే మరి ఎన్నికలకి సంబంధించి ఇంకుని ఎక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడ దాన్ని చేస్తారు ఎక్కడ దానికి అవైబుల్గా ఉంటుంది అన్నప్పుడు అది సో ఎక్కడ అంటే బెంగు బెంగళూరులో ఈ ఒక నేను అంటే మనం ఓటు వేసినప్పుడు వెంటనే మనకు ఫింగర్కి ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఇంకు పెడతారు అది ఇంకు ఎక్కడ ఉంటుందంటే అది ఎక్కడ ఎక్కడ తయారు చేస్తారంటే అది బెంగళూరులో తయారు చేస్తున్న సందర్భం అనమాట ఓకే బెంగళూరులో తయారు చేస్తారు సో ఆ నేపథ్యం కూడా గుర్తుపెట్టుకోవాలి సో మరి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మరో సిల్వర్ నైట్ కూడా అందులో ఉంటున్నటువంటి సందర్భం ఉంటుంది సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా ఓటర్ల గురించి ఇంకా చెప్పినట్లయితే ఇంకా ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పినట్లయితే మరి నైన్టీన్ ఫిఫ్టీలో జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సందర్భంలోనే రెండు వేల పది సంవత్సరం నుండి జనవరి ఇరవై ఐదు మనం ఎలా జరుపుకుంటున్నామంటే నేషనల్ ఓటర్స్ డేగా నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటామని నేషనల్ ఓటర్స్ డే మరి జాతీయ ఓటర్ల దినోత్సవం అని చెప్పేసి అంటామండి డియర్ ఫ్రెండ్స్ నేషనల్ ఓటర్స్ డే మరి జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఎన్నోసార్లు డిస్కస్ చేశాం జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటి సో జాతీయ ఓటల దినోత్సవం ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ నథింగ్ లైక్ ఓటింగ్ నథింగ్ లైక్ ఓటింగ్ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అంటారండి ఐ ఓట్ ఫర్ షూర్ గుర్తుపెట్టుకోండి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ ఓటుకు మించింది మరేమీ లేదు నేను ఖచ్చితంగా ఓట్ వేస్తాను అని చెప్పేసి దీని ఒక ఇతివృత్తం ఉందన్నమాట ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్నికల సంఘం విషయంలో మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరన్నప్పుడు ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారంటే తన పేరు అయితే చూసినట్లయితే ఇక్కడ ఎవరంటే సుకుమార్ సేనండి సుకుమార్ సేన్ అనేవారు మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగింది సుకుమార్ సేన్ సో మరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మైలు వచ్చేసి విఎస్ రమాదేవి గారు అండి విఎస్ రమాదేవి గారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగిందనమాట ఇంకా కొన్ని విషయాలు మనం డిస్కస్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ సో ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీల నేపథ్యం కూడా చాలా ఉంటుంది కాబట్టి సో మరి ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీల మనం డిస్కస్ చేస్తే తమిళనాడుకు చెందినటువంటి ఒక మరి తమిళనాడు చెందిన దళపతి విజయ్ విజయ్ అనే నటుడు ప్రారంభించిన ఒక పా కొత్త పార్టీ న్యూస్లో ఉంది కోర్స్ ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నామని చెప్పడం జరిగింది బట్ న్యూస్లో ఉంది అది తమిళగా వెట్రి ఖజగం అండి తమిళిగా వెట్రి ఖజగం అనేది ఆయన స్థాపించినటువంటి పార్టీ తమిళగా వెట్రి కజగం కొన్ని పార్టీలు మనం ఈ పార్టీకి సింబల్గా చేయలేదు బట్ కొన్ని పార్టీల యొక్క ఆ సింబల్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి సో ఈ మధ్య కాలంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చేరింది రెండు పార్టీలు ఏర్పడ్డాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సో మరి అతను శరత్ పవర్ పార్టీ ఒకటండి శరత్ పవర్ పార్టీ ఒకటి ఉంది అందులో మరి వారి కుటుంబకులు అయినటువంటి ఉన్న రజిత్ పవర్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరి శరద్ పవర్ పార్టీకి ఇచ్చినట్టు గుర్తు ఏంటంటే ఇక్కడ సో మ్యాన్ బ్లోయింగ్ తురా అని చెప్పేసిందండి మనిషి ఊదే ఒక సంబంధ ఒక సౌండ్ ఇచ్చే విధంగా ఒక పీక్ అనమాట మైండ్ బ్లోయింగ్ తురా అని చెప్పి ట్రంపేట్ అంటారు తురా సో ఇదొకటి చేయడం ఇది ఒక గుర్తిచ్చారు అండ్ అజిత్ పవర్ పార్టీ గుర్తొచ్చేసి క్లాక్ అండి గడియారం గుర్తివ్వడం జరిగిందనమాట ఇంకా కొన్ని పార్టీలు మనం చూసినట్లు ఇక్కడ మిజోరం ఒక మిజో మిజోరంలో కొత్తగా ఒక పార్టీ అధికారంలో వచ్చింది జొరామ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ మరి జొరామ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ అండి మరి జొనాం పీపుల్స్ మూమెంట్ పార్టీ జొరామ్ పీపుల్స్ మూమెంట్ అని చెప్పేసి అంటాం మరి ఈ పార్టీకి గుర్తొచ్చేసి టోపీ అండి టోపీ ఒక టోపీ అనేది సో మరి గమనించండి ఎవరికి ఎవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది సో మరి టోపీ రాజకీయ నాయకులు ప్రజల ప్రజలకు రాజకీయ నాయకులక సో ఎండకు వాడుకుంటే మనకి సరి బాగుంటుంది ఇది టోపీ విషయం అనమాట ఇది జొరామ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ గుర్తు అనమాట ఇంకొకటి నేషనల్ పీపుల్స్ పార్టీ అంటుంది ఇది మనకు మేఘాలయ రాష్ట్రంలో అధికారంలో ఉంది జాతీయ హోదా కూడా పొందింది నేషనల్ ఒక నేషనల్ పీపుల్స్ పార్టీ మరి మరి ఈ పార్టీ ఒకనా నేషనల్ పీపుల్స్ పార్టీ అంటారండి నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది అండి ఈ నేషనల్ పీపుల్స్ పార్టీకి ఇప్పుడు ఒకనా నేషనల్ హోదా వచ్చింది నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది మన ప్రెసిడెంట్ ఏదైతే మిజోరాం ముఖ్యమంత్రి ఉన్నాడో కోనరాడ్ సంగ ఈ పార్టీకి చెందినవాడు మరి ఆ పార్టీ నాయకుడు కూడా మరి ఈ పార్టీ గుర్తొచ్చేసి పుస్తకం అండి పుస్తకం అనేది గుర్తుంది ఇంకొక విషయం మనం చూస్తే ఇంకొక విషయం అండి ఇక్కడ ఒకనా ఈ మధ్యలో ఎప్పుడు న్యూస్లో ఉంటుంది మనకి ఒక మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ అది త్రిమూల్ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అంటే మన తృణమూల్ కాంగ్రెస్ మరి తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దీని గుర్తు వచ్చేసి ఇక్కడ ఏంటంటే గ్రాస్ అండ్ ఫ్లవర్స్ అని చెప్పేసి అంటే మనం గడ్డి పూలనే పార్టీ ఉందన్నమాట ఇలా కొన్ని పార్టీస్ మనకు అడిగే అవకాశం ఉంటుంది అనమాట కొన్ని వార్తల్లో ఉన్న వాటిని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దామండి నవనీత్ కుమార్ మనకు న్యూస్లో ఉన్న నవనీత్ కుమార్ సో మరి ఒక అపాయింట్మెంట్గా న్యూస్లో ఉంది ఒక వార్తల్లో వ్యక్తిగా న్యూస్లో ఉంది ఒకనా ప్రసార భారతి బోర్డు అండి భారత పార్లమెంటరీ చట్టం ద్వారా నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పాటు చేశారు ప్రసార భారతి మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలో కేంద్ర సమాచార కేంద్ర సమాచార సో ప్రసార శాఖ పరిధిలో పనిచేసినటువంటి ఒక సంస్థ ఒక క్రియాశీలకమైన ఇంపార్టెంట్ సంస్థ ప్రసార భారతి మరి ప్రసాద భారతికి నూతన చైర్మన్ కాబట్టి యాక్చువల్గా సూర్యప్రకాష్ అనే వారు ఉండేవారు అతను ఒక పదవి పూర్తి పదవీకాలం పూర్తి చాలులైంది వారి వారి స్థానంలో ఇప్పుడు వచ్చిన సూర్యప్రకాష్ గారు స్థానంలో ఆరు సూర్యప్రకాష్ గారి స్థానంలో సో ప్రసా ఒక స్థానంలో వీరు అంటే వీరు తన పదవీ కాలం పూర్తి కావడంతో మరి కొత్త వచ్చారు వారి నవనీత్ కుమార్ అండి నవనీత్ కుమార్ సో వెరీ ఇంపార్టెంట్ ప్రసాద భారతి ఇది ఒక పార్లమెంటరీ ఏ సం ఎలాంటి సంస్థ అంటారు అంటే పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ అండి అంటే ఒకసారి రాజ్యాంగబద్ధ సంస్థన పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థన అంటే ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్లో పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ప్రసార భారతి అని అంటాం ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ ఉండండి నవనీత్ కుమార్ నవనీత్ కుమార్ అండి నవనీత్ కుమార్ సో నవనీత్ కౌర్ అంటే ఒక హీరోయిన్ ఉంటుంది ఆమె ఇప్పుడు ఒకప్పుడు తెలుగులో హీరోయిన్గా ఉండింది ఇప్పుడు ఆమె ఒక మహారాష్ట్ర నుండి ఒక గతంలో మరి పదిహేడు లోక్సభ కూడా ఎంపిక అయింది ఆమె నవనీత్ కౌర్ ఈమె ఇతని పేరు నవనీత్ కుమార్ అనమాట ఈయన పేరు వీరి పేరు ఇక నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వీరు మంత్రి మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది అన్నమాట మరి ప్రజెంట్ మరి కేంద్ర ప్రసార శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రి ఎవరు అతనే క్రీడల యువజన శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నాడు అతని పేరు వచ్చేసి ఎవరంటే అనురాగ ఠాకూర్ అండి అనురాగ ఠాకూర్ ఉన్నారు అండ్ కేంద్ర సమాచార ప్రసార సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరు అంటే సెక్రటరీ అంటారు హోమ్ ఇట్లా హోం సెక్రటరీ అంటే అజయ్ బల్లా ఇట్లా ఒక సెక్రటరీ కేంద్ర సమాచార ప్రసార శాఖకు కార్యదర్శిగా ఇదేమంటే ఐఐఎస్ ఆఫీసర్లు వాళ్ళు నియమిస్తారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అని ఇట్లా కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారంటే సంజయ్ జాజ్ అండి సో సంజయ్ జార్జు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐపీఎస్ కేటర్ అధికారి సంజయ్ జాజు పనిచేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి మంత్రుల గురించి నేర్చుకుని పోతే నేర్చుకుని పోతే అంటే కార్యదర్శులు అడుగుతున్న సందర్భం ఉంది అనమాట ఇట్లా ఇప్పుడు ఇప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి హోంశాఖ మంత్రి అంటే అందరు చెప్తారు బట్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరు యూనియన్ హోం సెక్రటరీ ఎవరు అని చెప్పేసి అంటే అతను అజయ్ బల్ అండి ఎవరు అజయ్ బల్ల సో మనకు న్యూస్లో ఉన్నాడు అజయ్ బల్లా అండి అజయ్ బల్ల సో అజయ్ బల్ల ఇటీవల కాలంలో అధికారికంగా ప్రకటించాడు మన భారతదేశంలో కొత్తగా ఏవైతే క్రిమినల్ చట్టాలు ఏవైతున్నాయో సంబంధించినటువంటి ఐపీసీ ఐపీసీని మనం భారతీయ న్యాయ భారతీయ న్యాయసమిత అని చెప్పేసి మార్చుకున్నాం ఐపీసీని ఐపీసీని ఎలా మార్చుకున్నామంటే ఐపీసీ అనేది భారతీయ న్యాయసమిత అయింది భారతీయ ఒక నాగరిక సురక్ష సమిత ఏదైతే మనకు ఉందో అది సిఆర్పిఎస్సిగా ఉండే బిఎన్ఎస్ఎస్గా మార్చాం అండ్ ఒక ఇంకోటి భారతీయ సంహిత అని చెప్పేసి అంటామండి ఇక్కడ భారతీయ అధినియం అది మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్గా ఉండే ఇవైతే పేర్లు అండి ఇవన్నీ పేర్లు ఈ పే వీళ్ళ పేర్లతో పాటు కొన్ని కొన్ని చట్టాల్లో మార్పు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎప్పుడు అమల్లో కాబోతున్నాయి మనకి భారతీయ న్యాయ సమిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ అంటే జూలై ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుండి అమలు కాబోతున్నాయి అంతేకాకుండా ఐపీఎస్లోని వన్ నాట్ టూ వన్ నాట్ టూ క్లాస్ సిక్స్ కాక మిగతా మిగతా అన్నీ కూడా నా తర్వాత అది అవన్నీ కాకుండా అంటే వన్ నాట్ టూ క్లాస్ సిక్స్ సిక్స్ కాక మిగతా అన్నీ కూడా మరి జూలై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి అమలు అవుతున్నాయని అని చెప్పేసి హోంశాఖ కార్యదర్శి అయినటువంటి అజయ్ బల్ ఇటీవల ప్రకటించినటువంటి నేపథ్యం అనమాట సో అది మనకు న్యూస్లో ఉండడం జరిగింది ఓకేనండి ఇట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూద్దామండి అసోసియేషన్ ఆఫ్ ది స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అండర్టేకింగ్స్ అనే ఒక సంస్థ ఉందండి ఈ సంస్థకు ఉపాధ్యక్షుడిగా సంబంధించి మన ఒక తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సజ్జనార్ గారు నియమితులు కావడం జరిగింది అంతేకాకుండా మనం చూడవచ్చు ఇక్కడ మనకి ఒక వీరికి ఒక తెలంగాణ రాష్ట్ర ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ టీఎస్ఆర్టీసీ అని చెప్పేసి అంటామండి టీఎస్ఆర్టీసీ మరి టీఎస్ఆర్టీసీకి రహదారి భద్రత ఇంధన సామర్థ్య నిర్వహణ సిబ్బంది సంక్షేమం సాంకేతిక వినియోగం ఇలాంటి అంశాలపైన బేజ్ చేసుకొని ఒక అవార్డు కూడా రావడం జరిగిందనమాట సో ఇది మనకి ఏఎస్ఆర్టీయు ఎక్సలెన్స్ అవార్డు అని అంటాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను ఏఎస్ఆర్టీయు ఏఎస్ఆర్టీయు ఎక్సలెన్స్ అవార్డు పొందినవారు ఎవరంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు అసో ఏ ఏఎస్ఆర్టీయూ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అండర్టేకింగ్స్ అని చెప్పేసి అంటామండి ఒక తెలంగాణ సమాజ అంశంగా అవార్డుల విషయంలో మనం ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక నెక్స్ట్ చూద్దాం రైస్ బ్రాన్ ఐల్యాండ్ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటంటే మనకు ఏదైతే వరి ఉంటుందో వరి మనం బియ్యం తయారు చేసుకుంటున్నప్పుడు మనకు తవుడు ఇనుక అంటాం అవి వస్తాయి అన్నమాట అది దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే ఒకన ఈ రైస్ దాన్ని బాగా ఉడకబెట్టి దాన్ని రైస్ బ్రాన్ ఆయిల్గా మారుస్తారు ఓకేనా ఇలా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఒకన చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇందులో ఒక అసంతృప్తమైనటువంటి ఒక ఒకన అన్సాట్యురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో ఇది మనకి మనిషికి మస్తు ఉపయోగపడతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక ఈ విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది అనమాట ఇందులో అందుకే దీనికి మస్తు గిరాకీ అయిపోయింది ఎక్కడ బాగా డిమాండ్ అయిపోయింది ఆసియా ఖండంలో పర్టికులర్గా జపాన్ దేశం మన భారతదేశంలో బాగా డిమాండ్ జపాన్ దేశం ఇండి ఏసియా ఆసియాలో ఆసియాలో మన ఆసియా ఖండంలో ఈ రెండు దేశాలు బాగా డిమాండ్ అయితే ఆసియాలో మరికొన్ని ప్రాంతాలు కూడా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని తీసుకుంటున్నాయి ఒక నా తన యొక్క సంబంధించినటువంటి ఆహారంలో భాగంగా అయితే మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్టరేట్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ ది ఫారిన్ ట్రేడ్ అంటాం అంటే ఏంటంటే మనం విదేశాలతో వాణిజ్యం చేసే విషయంలో ఏ వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలి విషయం పైన ఇది చూస్తుందన్నమాట ఈ మధ్య కాలంలోనే ఈ సంస్థ చేతి ఇప్పుడు మళ్ళీ ఒక జూలై వరకు కూడా జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఎక్కడ కూడా ఉల్లి ఎగుమతులు చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది వరకు బంగ్లాదేశు తర్వాత భూటాన్ దేశం బహరన్ దేశం కొన్ని దేశాలకి చేయొచ్చు చేయొచ్చని చెప్పింది బట్ మళ్ళీ ఉల్లి తక్కు తక్కువయ్యేసరికి మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏ దేశాన్ని కూడా ఉల్లేకుమతు చేయొద్దు జూలై వరకు మళ్ళీ ఆదేశాలు ఇచ్చే ఇచ్చేవరకు అని చెప్పింది అలాంటి నేపథ్యంలో ఈ డైరెక్ట్ రేట్ ఆఫ్ ది జనరల్ ఆఫ్ ది ఫారిన్ ట్రేడ్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇక రైస్ బ్రాన్ ఆయిల్ మన భారతదేశంలో తయారయ్యే రైస్ బ్రాన్ ఆయిల్ని ఈ యొక్క రైస్ నుండి తయారయ్యే ఆయిల్ అనమాట రైస్ రైస్ అంటే మన బియ్యం నుండి కాదు దాని పొట్ట అనమాట దాన్ని మనం తౌడు లేదా ఉనకా ఇట్లా వివిధ రకాలుగా పిలుస్తారు వివిధ పేర్లలో వివిధ రాష్ట్రాల్లో వాటిని తీసుకొని ఆ విధంగా తయారు చేసే రైస్ బ్రాన్ ఆయిల్ని ఎగుమతిని నిషేధించడం జరిగిందనమాట అది సో ఒక మనకు న్యూస్లో ఉంది ఆ పాయింట్ మనం చూసుకోవాలండి ఇది ఒక ఇక నాక్టీస్ వాల్కను వాల్కన్ అంటే తెలుసు అండి మనకి అగ్ని పర్వతం అని చెప్పేసి అంటాం అంటే భూగర్భం నుండి సో లావా అనేది బయటికి రావడం దుమ్ము ధూళి ఇవన్నీ రావడానికి మనకు ఇక్కడ వాల్కనోగా ఒక అగ్నిపర్వతంగా పిలుస్తామండి ఇప్పుడు అగ్నిపర్వతం అంటే మనకి ఇక్కడ ఇటలీలో ఉన్నటువంటి క్రియాశీలకమైన అగ్నిపర్వతం మనకు గుర్తుకొస్తుంది ఒక ఇటలీలో సిసిలీ ప్రాంతంలో అట్ ద సేమ్ టైం ఇక్కడ గో ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు గుర్తుకొస్తాయి బట్ ఈ వాల్కనో అనేది నాక్టీస్ నాక్టీస్ వాల్కొనో నాక్టీస్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాక్టీస్ అగ్నిపర్వతం మరి ఈ నాక్టీస్ అగ్నిపర్వతం అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఎక్కడ ఉందంటే ఇది ఒకనా ఇది ఎక్కడ గుర్తించారు శాస్త్రవేత్తలు అంటే ఇది సో అంగారక గ్రహం పైన గుర్తించారండి అంగారక గ్రహం పైన అంగారక గ్రహం పైన ఒకనా దక్షిణ భాగంలో గుర్తించారు ఇది సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల మేరక్కడ విస్తరించిందని చెప్పేసి మనం న్యూస్లో ఉండడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ భాగాన గుర్తించారు కూడా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కరెంట్ టేబుల్స్ ఒక డైరెక్ట్గా నేర్చుకుంటే కుద కుదరదండి ఏమడుతుంటే మనం ఏమనుకుంటామంటే సింగిల్ లైన్ బిడ్స్ నేర్చుకుంటాం ఇటీవల కాలంలో నాక్టీస్ అగ్ని పర్వతాన్ని అంగారక గ్రహం మీద అంగారక గ్రహం మీద గుర్తించారంటాడు కానీ ఎగ్జామ్లో రెండు పాయింట్లు ఇస్తాడు ఓకేనా అంగారక గ్రహం మీద ఇటీవల కాలంలో నాక్టీస్ అనే నాక్టీస్ అనే ఒక వార్కలో గుర్తించారు ఇది అంగారక గ్రహంలో ఉత్తరం వైపున కలదు అంగారక గ్రహానికి అంటారు అంగారక గ్రహం ఉత్తరం వైపు అంటే మనం అది కరెక్ట్గా కావచ్చు అనుకుంటాం కానీ ఉత్తరం వైపు కాదు ఎక్కడది అంగార గ్రహానికి దక్షిణ గ్రహంలో దక్షిణ వైపు ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి మాత్రమే సరైనది అవుతుంది అనమాట సో మనకు క్వశ్చన్ ప్రేమింగ్ కూడా సో ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుంది అనమాట ఒకనండి ఇక నెక్స్ట్ కరెంట్ టేబర్కి వెళ్దాం ఒక అంగారక గ్రహం అంటే మనం రెడ్ ప్లానెట్ అంటాం అరుణ గ్రహం అంటాం ఈ అరుణ గ్రహం పైకి ఒక పర్జవరెన్స్ అనే రోవర్ని పంపించినటువంటి దేశం పర్జవరెన్స్ అండ్ పర్జవరెన్స్ పర్జవరెన్స్ అనే రోవన్ పర్జవరెన్స్ అనే రోవను పంపించినటువంటి దేశం వచ్చేసిన అమెరికా దేశం పంపించడం జరిగింది నాసా నాసావాల్ మన భారతదేశం మరి అంగారక గ్రహం మీదకి అంటే అంగారక గ్రహ కక్షలోకి పంపించింది మామ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ దీన్ని మనం ఏమంటున్నామంటే మంగల్ అని చెప్పేసి అంటామండి మంగల్యాన్ రెండు వేల పదమూడులో పంపించాం మరి ఇది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు కక్షలో సుమారుగా ఒక ఎయిట్ ఇయర్స్ కూడా పనిచేయడం జరిగింది మంగళయాన్ అనమాట ఇటీవల మనం ఒకనా రెండు వేల రూపాయల కరెన్సీ నోటిని మనం అఫ్ కోర్స్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆ విధంగా అందరూ ఇచ్చేసా ఇచ్చడం జరిగింది అలాంటి రెండు వేల రూపాయల కరెన్సీ నోటు పైన ఇమేజ్ కూడా ఏంటంటే మంగళయాన్ అండి ఒకనా మంగళయాన్ సో మంగళయాన్ కార్యక్రమం మరి ఒకనా అది ప్రా కక్షలో చేరి పది సంవత్సరాలు అవుతుంది బట్ ఎనిమిది సంవత్సరాలు మాత్రం పని పనిచేసింది టూ థౌసండ్ ట్వంటీ టూలో ఒకనా అది ఒకనా పని చేయడం ఆ విధంగా ఆపేసింది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఓకేనా ఏమైనా అది మంగళయాన్ అయితే మనకు టెన్ ఇయర్స్ అనమాట మొత్తానికి కాబట్టి మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది మంగళ్యాన్ ఉపగ్రహ సమయంలో ప్రయోగ సమయంలో ఇస్రో చైర్మన్ అంటారు వారే రాధాకృష్ణన్ అండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ అండి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక న్యూస్ ఇచ్చారండి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు స్టార్ ఒక స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు జరుపుతారో ఆ స్టాక్ మార్కెట్ అభివృద్ధి నియంత్రణ అంతా చూసుకునే సంస్థ మరి ఒకన పార్ల పార్లమెంటరీ చట్టం ద్వారా ఒకన ఏర్పాటు చేయబడిన సంస్థ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పనిచేస్తున్న సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకన మాధవీపురి బచ్ అనే ఒక మహిళ ఒక మాధవీపురి బచ్ అనే ఒక మహిళ ఒక ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క ఈ సంబంధించిన సంస్థకి నా ప్రధాన చైర్మన్గా పనిచేసినటువంటి ఒక మహిళగా గుర్తింపబడ్ గుర్తించబడడం జరిగింది సో వారే సో ఆ సంస్థనే సెబీ సంస్థ అనమాట సెబీకి తొలి మహిళ చైర్మన్ ప్రెసిడెంట్ చైర్పర్సన్ కూడా ఎవరంటే మాదేవి పురిబచ్చరండి మరి అలాంటి సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది సో ఏం నిర్ణయం తీసుకుంది అలా అలాంటి సంస్థ ఏం నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అంటే ఆ సంస్థ చూడండి ఏ ఏ నిర్ణయం అంటే టీ ప్లస్ ఒక జీరో సెటిల్మెంట్ నిర్ణయం తీసుకుంది గతంలో చూడండి టీ ప్లస్ ఫైవ్ టీ ప్లస్ ఫైవ్ టీ ప్లస్ త్రూ ఈ సెటిల్మెంట్స్ అనేది రెండు వేల మూడులో నిర్వహించడం జరిగింది అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేస్తాం మనకు కొంచెం అమౌంట్ వస్తుంది లేదా డిడక్ట్ అవుతుంది ఇవన్నీ జరిగితే అనుకోండి రెండు మూడు అంటే ఐదు రోజుల నుంచి మూడు రోజులు పట్టేది అది టీ ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ త్రీ సెటిల్మెంట్ అంటాం అది రెండు వేల మూడులో వచ్చింది టూ ప్లస్ టూ సెట్ టూ ప్లస్ టూ టీ ప్లస్ టూ సెటిల్మెంట్ వచ్చింది అంటే లావాదేవీలు జరుపుకున్నాక మనం అకౌంట్లో డబ్బులు జమ కావడం కానీ సెటిల్మెంట్ జరిగేది టూ డేస్లో జరిగేది అది టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచే వచ్చింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చిన సెటిల్మెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరిపారనుకోండి మరుసటి రోజు డబ్బులు వస్తాయి అన్నమాట డిడక్ట్ అయిపోతాయి అది సెటిల్మెంట్ ఇప్పుడు అది కాదు ఇప్పుడు సెబీ కొత్తగా సెటిల్మెంట్ ఒక ఆప్షనల్ అనమాట మనం ఇందులో ఏదైనా చూస్ చేసుకోవటం ఆప్షన్ ఇప్పుడు టూ ప్లేస్ టూ ప్లేస్ జీరో సెటిల్మెంట్ వచ్చింది అంటే ఏ రోజు లావాదేవీలు జరుతా ఆ రోజులో మన అకౌంట్లలో డబ్బులు రావడం ఆ డిడక్ట్ కావడం జరుగుతుంది అనమాట ఇది సో సెబీ తీసుకునే నిర్ణయం అనమాట సో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక్కోసారి డైరెక్ట్గా అడగొచ్చు ఇటీవల వార్తలున్న టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ అనేది టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ ప్లస్ ఓ టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ అని దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది సెబీకి సంబంధించింది తర్వాత లేకపోతే ఆర్ ఒక సంబంధించింది మన స్టాక్ మార్కెట్కి సంబంధించింది లాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సెబీ అంటే ఏందంటాడు సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ సెబీ అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారండి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం అనమాట సో ఈ పాయింట్ కూడా సో మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ మరొక కరెంట్ ఎవరికి వెళ్దామండి ఈస్టర్న్ మ్యారిటైమ్ క్యారిడర్ చాలా చాలా మస్తు ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్లో ఎందుకోసం అంటే ఈస్టర్న్ మారిటైమ్ కారిడర్ ఇది మనకు ఒక అంతర్జాతీయ విషయాలు ప్రజెంట్ సమకాలీన అంశాలను భేజ్ చేసుకొని చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఒక వాణిజ్య ఒక నౌకా రవాణా విధానం చెప్పవచ్చు అనమాట ఈస్టర్న్ మారిటైమ్ కారిడర్ మ్యారిటైమ్ అంటే నావిక అని వస్తుంది లేదా సముద్రం అని వస్తుంది ఈస్టర్న్ ఈస్టర్న్ అని చెప్పేసి అంటే ఈస్టర్న్ అంటారు ఈస్టర్న్ ఇక్కడ తూర్పు అంటే తూర్పు తూర్పు నుండి అనమాట కారిడర్ అంటే ఒక ప్రాంతం ఏర్పాటు చేయడం ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చండి సూపర్ ఇమేజ్ ఇక్కడ చూసారా మీరు ఇది ఒక ప్రపోజుడ్ సీ రూట్ అనమాట ఇది ఒకటి ప్రతిపాదిస్తున్నటువంటి ఒక సముద్ర మార్గం ప్రతిపాదిత ప్రతిపాదిత సముద్ర మార్గం అయ్యారు ఫ్రెండ్స్ ప్రతిపాదిత సముద్ర మార్గం మరి ఈ ప్రతిపాదిత సముద్ర మార్గం గుర్తుపెట్టుకోండి మరి ఒక ఇది ఇది ఒకవేళ అమల్లోకి వస్తే మాత్రం చాలా ఒక బెనిఫిట్ ఉంటుంది రవాణా పరంగా సో మరి ద ఇండియన్ ఫోర్ట్ టు చెన్నై టు ద రష్యన్ ఫోర్ట్ వ్లాడి వాస్ట్ వోస్టక్ అంటే ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి ఏదైతే మన చెన్నై పోర్ట్ ఉందో మన మద్రాసు పోర్ట్ ఉందో మన ట్యూటికొరన్ పోర్ట్ ఉందో అక్కడి నుంచేని రష్యాలోని ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూడండి రష్యాలోని ఇక్కడ ప్రాంతం చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి సో వాడి వాస్టిక్ అని అంటారు రష్యాలో ఇది ఐదు వేల ఆరు వందల నాటికల్ మైల్స్ దూరం ఉంది యాక్చువల్గా ప్రజెంట్ ఏం యూజ్ చేస్తున్నామంటే అంటే ఇప్పుడు రష్యా ప్రజెంట్ ఏం చూస్తున్నామంటే ముంబై నవసేన ఓడరే ఉంది కదా ముంబై ఈ ముంబై నుంచే చూసారు ఈ ప్రాంతం నుండి ఇలా ప్రాంతం నుండి ఎర్ర సముద్రం గుండా ఇలా వెళ్ళి మనం లాస్ట్కు సెయింట్ పీటర్స్ బర్గ్కి వెళ్తున్నాం ఈ రవాణా మార్గం అనేది ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు నాటికలు మెలిసి ఉంది ఇది చే ఇది చేసిన రవాణా రవాణా మార్గం అండి కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం అంతా ఎలా ఉంది మీకు తెలుసు మనకు ఇంత మనం లాస్ట్ ప్రీవియస్ మార్చి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ ఏపేర్స్ నేర్చుకున్నాం ఎర్ర సముద్రంలో మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే వాణిజ్య నౌకలు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అవతి అనే సంస్థ ఏం చేస్తున్న దాడి జరిపి ఆ రవాణా మార్గానికి ఇబ్బంది కల్పిస్తుంది ఇప్పుడు ఎర్ర సముద్రం లేకుండానే అప్పుడే కదా ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు ఈ అవతి దాడి నుండి కాపాడుకోవడానికి నౌకలను ఏం చేశారంటే మిషన్ హాస్పిడైస్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో మిషన్ హాస్పిడైస్ అని చెప్పేసి ఇలాంటివి వద్దు మళ్ళీ అని చెప్పేసి ప్రతిసారి భద్రతా చర్యలు అంటే చాలా కష్టమవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ రవాణా మార్గం కాకుండా ఆల్టర్నేటివ్ టు ది ఒకన ఈ ఆల్టర్నేటివ్ ది ఆల్టర్నేటివ్ టు ది దిస్ రూట్ అంటే ఇక్కడ ఏదైతే ముంబై నుండి సెంట్ పీటర్స్ బర్గ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు నాటికల మైల్స్ ఇది ఇది చాలా సంవత్సరం జరుపుతుంది కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం వల్ల సమస్య వచ్చింది అక్కడ కాబట్టి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పాలస్తీన క్రైసిస్లో భాగంగా ఇది వచ్చింది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇంకో రూట్ని ప్రపోజ్ చేస్తున్నారు అది ఎక్కడి నుంచి ఎక్కడికో మనం డిస్కస్ చేసినాం చెన్నై నుంచి అని ఇక్కడ వ్లాడి వాస్టిక్ ఒక దూరం తగ్గుతుంది అండ్ రవాణా కూడా మనకు బెటర్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకి దీని ఏమంటున్నాం అంటే ఇప్పుడు ప్రపోజల్లో ఉంది ప్రతిపాదనలో ఉంది ఈస్టర్న్ మారిటైమ్ కారిడర్ అంటున్నాం దీని ద్వారా మనకి ఏంటంటే మనం ఇంకొక విషయం కూడా ఉంది దీని ద్వారా ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా మనం ఒక డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇండో పసిఫిక్ ఏరియా ఎందుకు మనం ఇంతవరకు చెప్పుకున్నాం లాస్ట్ మార్చ్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఒక ప్రాస్పారిటీ అని చెప్పి చెప్పుకున్నాం పద్నాలుగు దేశాలు చేరే దాని ద్వారా కూడా ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవడానికి వాణిజ్యాన్ని చేసుకోవడానికి మరింతగా ఊతమిస్తుంది అనమాట ఇది మనకు ప్రతిపాదిత ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడే అని చెప్పేసి అంటాం ప్రతిపాదిత ఇక్కడ తూర్పు నావికా మార్గం అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట ఏ ప్రాంతాల మీదే ప్రతిపాదిస్తున్నారు గతంలో ఏముంది ఎంత దూరం తగ్గుతుంది చూడండి ఇలాంటి నేపథ్యం కూడా చూడండి ఎంత ఎంత దూరం తగ్గుతుంది అంటే అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చూడండి అప్రాక్సిమేట్గా చూసినట్లయితే ఇక్కడ మూడు వేల నాటికల్ మిల్స్ తగ్గుతుందండి ఇప్పుడు చెన్నై నుండి బ్లాడివాస్టికోకి అండ్ ఇక్కడ ముంబై నుండి సెయింట్ పీటర్స్బర్గ్ పాత మార్గానికి మూడు వేల నాటికల్ మెల్సి తగ్గుతున్న నేపథ్యం ఉంది సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్స్ సంబంధించిన ఒక అంశంగా అంతర్జాతీయ పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పర్యావరణం పైన ఖచ్చితమైన క్వశ్చన్స్ అడుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఒక నాటపాక సో ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అటపాక అటపాక బడ్ అటపాక బడ్ సాక్షి అని చెప్పేసి అంటే అటపాక పక్షుల అభయారణ్యం అంటారు అటపాక అటపాక పక్షుల అభయారణ్యం అండి అంటే ఇక్కడ పక్షులు వచ్చి ఉంటాయి ఉంటాయన్నమాట ఉంటే ఉన్నవాడిని కాపాడుకోవాలి వలసలు వచ్చిన వాడిని కూడా గుర్తించాలి కాపాడుకోవాలి ఎక్కువగా ఇది మనకు ఇది ఇది ఎక్కడ ఉందంటే కొల్లేరు లేక్లో ఉందండి ఈ యొక్క శాంక్షువరీ సో మరి కొల్లేరు లేక్ అనేది గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఒకన వెస్ట్ గోదావరి కృష్ణ మధ్య ఉన్నటువంటి కొల్లేరు లేక్లో మరి రెండు వేల రెండు సంవత్సరంలోనే దీన్ని రామ్సార్ సైట్గా ప్రకటించడం జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి రెండున వచ్చినటువంటి ఏదైతే మనకి రామ్సార్ కన్వెన్షన్ ఉందో ఈ రామ్ కన్వెన్షన్లో మనం నైన్టీన్ ఎయిటీస్లో జరిగినాం మరి చిత్తడి నెలల సంరక్షణ గురించి ఇది ఇరాన్లో జరిగినటువంటి రామ్ సార్ కన్వెన్షన్లో మనం చేయడం జరిగింది మన రామ్సార్ కన్వెన్షన్ చేయనటువంటి తొలి ప్రాంతం మన చే ప్రకటించబడ్డ తొలి ప్రాంతం మన దేశంలో చిల్కా సరస్సు మన దేశంలో అయితే ఇప్పుడు ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయంటే ఎనభై రామ్సార్ సైట్లు ఉన్నాయి గతంలో డెబ్బై ఐదు ఉండేది ఇప్పుడు రెండు వేల రెండులో రామ్సార్ సైట్గా ప్రకటించారు ఇదే ప్రాంతాన్ని గతంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడ పెలికాన్స్ వచ్చేది పెలికాన్స్తో పాటుగా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క ఇవన్నీ వస్తున్న సందర్భం ఉంది సో ఈ యొక్క చాలా పక్షులు వస్తున్నట్టు మనకు న్యూస్లో ఇవ్వ ఇవ్వడం జరిగింది ఎక్కువ మన హిందూ పేపర్ వాటిలో కవర్ చేయడం జరిగింది అది మనకు అందించడం జరుగుతుంది అంటే గతంలో ఏంటంటే ఎలినో ప్రభావం కానీ కొన్ని ప్రభావాల ద్వారా కానివ్వండి సో మనకి ఏంటంటే ఈ పక్షులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి మనకు మైగ్రేటరీ బర్డ్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి మనకు వార్త వచ్చింది బట్ ఈ సీజన్లో మాత్రం అటపాక బర్డ్ సాక్షువరీ మళ్ళీ పక్షులతో కలకాళ్ళు ఆడుతుంది పెలికాన్స్ అలాంటి వాటితో ఈ కొల్లేరు లేక్లో ఉన్నటువంటి అటపాక బర్డ్ సాక్షువరీ ఇది దేని కిందకు వస్తుందంటే ఇది ఒక ఇది కైకలూరు ఫారెస్ట్ రేంజ్ కిందకి వస్తుంది ఒక బర్డ్ సాక్చువరీ సో మరి అది ఆ ఫారెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి కైకలూరు ఫారెస్ట్ రేంజ్ అనేది వెస్ట్ గోదావరి కృష్ణా సంబంధించినటువంటి జిల్లాల పరిధిలో ఉంటుంది సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి ఇట్లా ప్రతి పాయింట్ చూడండి అటపాక బర్డ్ సాంక్చువరీ ఇది కొల్లేరు లేక్లో ఉంది కొల్లేరు సరస్సులో కొల్లేరు లేక్ అని ఒక మంచినీటి సరస్సు ఇది ఒక రామ్సార్ సైటు ఇలా పెలికాన్ పక్షులు వస్తున్నాయి ఇది ఈ పర్టికులర్ పక్షికి ఈ అభయారణ్యం అయితే కైకలూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వస్తుంది ఇది వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో ఉంది ఈ యొక్క అటపాక బర్డ్ సాక్చువరీ ఒక ప్రాంతం ఏదైతే ఉందో మనకి దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా ప్రకటించారు ఈ యొక్క అంతేకాకుండా మరి ఈ యొక్క పర్టికులర్గా చూసినట్లయితే ఈ కొల్లేరునైతే కొల్లేరు సరస్సును కొల్లేరు సరస్సును అయితే రెండు వేల రెండులో రామ్ సరస్ అయిట్ కూడా ప్రకటించడం జరిగింది అలాంటి నేపథ్యం చూసుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రిమెంట్ ఆన్ ఫ్రీ నోటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ మిజైల్స్ ఫ్రెండ్స్ మన కూడా తెలుసు ఈ మధ్యలో మనము మిషన్ దివ్యాస్త్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి మిషన్ దివ్యాస్త్ర మరి మిషన్ దివ్యాస్త్ర కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటో మీ అందరికీ తెలుసండి మార్చ్ ఇలెవన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటి కలాం దీవులలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి సో అగ్నిఫై అనే మిజైల్ని ప్రయోగించడం జరిగింది దీనికి ఒక కొత్త టెక్నాలజీ జోడించాం మిర్వని టెక్నాలజీ జోడించడం జరిగింది మిర్వంటి అంటే ఏంటంటే మల్టిపుల్ ఒక ఇండిపెండెంట్లీ రీఎంట్రీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి అంటామండి ఒక మల్టిపుల్ అంటే అనేకమైనటువంటి వారియర్స్ పంపి అనే టార్గెట్స్ పంపిస్తున్నాం అన్నమాట మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి అంట రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి అంట సో దీన్ని పరీక్ష చేయడం జరిగింది అంటే ఒకటేసారి నాలుగైదు టార్గెట్ ఫినిష్ చేస్తానమాట ఈ అగ్నిఫై యాక్చువల్గా అది అది మనం చేశాము ప్రయోగం సక్సెస్ అయ్యింది దీనికి మిషన్ దివ్యాస్త్ర అని పేరు పెట్టడం జరిగింది దీనికి ఒక ఇలాంటి వారియర్స్ని మల్టిపుల్ వారియర్స్ని తయారు చేసిన వాళ్ళు హైదరాబాద్కు చెందిన డిఆర్డి అనుబంధ సంస్థ అయినటువంటి అడ్వాన్స్డ్ ల్యాబోరేటరీ సిస్టమ్ వాళ్ళు తయారు చేశారు దీనికి నాయకత్వం వహించినటువంటి ప్రాజెక్టు డైరెక్టర్గా ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసిన వారు వచ్చేసి ఇక్కడ షీనారా అని షీనారా మహిళ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసింది ఇది మస్తు సక్సెస్ అయింది కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ అబ్జెక్షన్ చేస్తుంది ఎందుకోసం అంటే రెండు వేల ఐదు అక్టోబర్ మూడున ఇండియా పాకిస్తాన్ పైన ఒక ఒప్పందం జరిగింది దీనిపైన ఏంటంటే అగ్రిమెంట్ ఆన్ ఫ్రీ నోటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ మిజైల్ ఏవైతే బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయో మరి బ్యాలెస్టిక్ మిజైల్స్ అనేది రాకెట్ సాయంతో వెళ్తాయి తర్వాత అవి టార్గెట్ని రీచ్ చేయడంలో తొందరగా తన శక్తితో వెళ్తాయి అనమాట ఎలాంటి ఇంజన్ అవసరం లేదు ఎలాంటి ఫ్యూయల్ అవసరం లేదు అలాంటి వాటిని మనం బ్యాలిస్టింగ్ మిజైల్స్ అంటాం ఆ సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితల నుండి ఉపరితల లక్ష్యాలను ఛాదించి ఛేదించే ఈ మిజైల్స్ని ప్రయోగించే టైంలో ఖచ్చితంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అంతేకాకుండా ఈ ఒప్పందం ప్రకారం లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఓకేనా నలభై కిలోమీటర్ల నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి సంబంధించినటువంటి ప్రయోగించకూడదు అని చెప్పేసి ఉందన్నమాట కాబట్టి అంటే ఇక ఉల్లంఘన అంటే దీనికి పోక్రాన్ వద్ద అంటే ఇక్కడ మన ఐటీఆర్ వద్ద నిర్వహించినప్పుడు కూడా వాళ్ళు ఒకసారి ఏం చేయడం జరిగిందంటే సో ఇది మిషన్ దివ్యాస్త్ర అనే కార్యక్రమాన్ని చూసి సో ఇది మరి ఇబ్బంది అవుతున్న పరి పరిస్థితి వాళ్ళు గుర్తించుకోవడం జరిగింది ఇలా సో ఇది ఒక ఉల్లంఘించిందని చెప్పేసి ఒక వార్తలు మనకు ఉందన్నమాట మనకి ఎగ్జామినేషన్లో ఏముందంటే ఇక్కడ అగ్రిమెంట్ ఆన్ ఫ్రీ నోటిఫికేషన్ ఆఫ్ ది ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ మిజైల్ పైన ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఏ విషయంలో అబ్జెక్షన్ చేసింది అంటే ఇక్కడ ఆ విషయంలో అబ్జెక్షన్ చెప్పింది ఆ ఒప్పందం ఎప్పుడు వచ్చింది అదానికి సంబంధించిన విశేషమేంది ఎంత దూరంలో మనం ప్రయోగం చేయాల విషయంపైన మనకి ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఒక అంశంగా ఆ ఒప్పందం విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సిమా అని అంటారండి సిమా మనం ఇక్కడ చూసినాం సినిమా సినిమా వేరే సినిమా వేరే ఏంటంటే సినిమా అంటే ఇది స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ అండి అంటే ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది ఇది వివిధ గేమ్స్ని ఆ విధంగా క్రియేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది దాన్ని గూగుల్ డీప్ మైండ్ అనే సంస్థ వాళ్ళు ఒక గూగుల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది సినిమా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమింగ్ ఏజెంట్ అంటాం అంటే కెన్ ప్రాసెస్ డేటా అండ్ టేక్ యాక్షన్ అంటే ఈ డేటాను ప్రాసెస్ చేసుకుంటుంది అది యాక్షన్ కూడా తీస్తా అనమాట అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది మరికొన్ని గేమ్స్ని ఆ విధంగా క్రియేట్ చేయడానికి ఇలా ఉపయోగపడతా అనమాట ఇది మనకు సీమా అని చెప్పేసి ఉంది ఇది మనకు ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రోజు ఒక పాయింట్ మనకు వస్తుంది కాబట్టి మనకు ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది చార్ట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా సో గూగుల్ అంటున్నాం కాబట్టి గూగుల్ ప్రెసిడెంట్ సీఓ వచ్చేసి సుందర్ పిచ్చాయండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని మన రూ రీసెంట్గా ఎప్పుడైతే చెప్పుకున్నామో టూ థౌసండ్ ట్వంటీ టూ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ రిలీజ్ కావడం జరిగింది యుఎన్డిపి విడుదల చేసింది అదే రోజున అదే సంస్థ చేత మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అండి అంటే ఇక్కడ లింగ అసమానత్వ సూచిని కూడా విడుదల చేయడం జరిగింది ఈ లింగ సమానత్వ అసమానత్వ సూచి యుఎన్డిపి విడుదల చేసింది ఇది కూడా అదే పేరుతో అనమాట బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ రీ రీఇమేజింగ్ కోఆపరేషన్ ఏ పోలరైజర్ వరల్డ్ అనే తీవృత్తంతో చేయడం జరిగింది బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ అనేది ఇందులో చూసినట్లయితే ఇది ఒక ఆరోగ్య విషయం పైన రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఇక్కడ ఏంటంటే మెటర్నల్ అంటే ఇక్కడ సంబంధించినటువంటి పిల్లల్ని ఆ విధంగా బర్త్ రేట్స్ విషయంలో కానివ్వండి ఒక మాతా శిశు ఆరోగ్యం అంటారు కదా మెటర్నల్ హెల్త్ మెటర్నల్ హెల్త్ పైన దీనిపైన ఒక పారామీటర్గా రిప్రొడక్టివ్ హెల్త్ అని ఒక పారామీటర్ ఆధారంగా తీసుకుంటారు ఎంపవర్మెంట్ సాధికారత విషయంలో అంటే సాధికారత అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నాయకులు మహిళలు ఆ విధంగా పార్లమెంట్లో అసెంబ్లీలు ఎన్ని సీట్లు వస్తున్నాయి లేబర్ మార్కెట్ అంటే ఇక్కడ పనిచేసే చోట మహిళల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది ఈ మూడు అంశాల ఆధారంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూని విడుదల చేయడం జరిగిందండి దీని ప్రకారం చూస్తున్నట్లయితే డెన్మార్క్ నార్వే స్విట్జర్లాండ్ డెన్మార్క్ నార్వే డెన్మార్క్ మొదటి స్థానంలో నార్వే రెండో స్థానంలో స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉందండి మరి భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే భారతదేశం ఈ యొక్క లింగ అసమానత్వ సూచిలో భారతదేశం ఈక్వాలిటీ ఇండెక్స్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం నూట ఎనిమిదో స్థానం ఉందండి అంటే ఎమర్జెన్సీ నెంబర్ అనమాట ఇంకా నూట ఎనిమిదో స్థానం ఉంది మన స్కోర్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ స్కోర్ అండి ఫ్రెండ్స్ గమనించండి మన హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలో మన భారతదేశం నూట ముప్పై నాలుగో స్థానం ఉంది స్కోర్ వచ్చేసి ఏంటంటే జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ ఎట్లయితే స్కోర్ ఉందో అట్లా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి జీరో పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ స్కోర్ వచ్చింది మన ప పొరుగు దేశాలు అయినటువంటి భూటాన్ దేశం ఎనభైవ స్థానం ఉంది శ్రీలంక తొంభైయో స్థానం మాల్దీవ్స్ దేశం డెబ్బై ఆరో స్థానంలో ఉంది ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇక టూ ప్లస్ టూ డైలాగ్ అంటమండి టూ ప్లస్ టూ డైలాగ్ అంటే గతంలో మనం అమెరికాతో టూ టూ ప్లస్ టూ డైలాగ్ చేసాం రష్యాతో చేశాం ఫ్రాన్స్తో చేసాం జర్మనీతో చేశాం సారీ జర్మనీతో చేసాం అవునండి జర్మనీతో చేసాం ఆస్ట్రేలియాతో చేశాం ఆస్ట్రేలియాతో కూడా వేయడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జపాన్తో చే జపాన్తో కూడా మనం టూ ప్లస్ టూ డైలాగ్ చేసాం అంటే రెండు ప్లస్ రెండు సంవాదం అంటారు తెలుగులో అయితే టూ ప్లస్ టూ సంవాదం అంటారు సంవాదం సంవాదం అంటే వాదించుకుంటారు కొంచెం మాట్లాడుకుంటారు అనమాట ఏ విషయాలపైన మాట్లాడుకుంటారు అంటే రక్షణ విషయాలపైన మాట్లాడుకుంటారు అండ్ విదేశాంగ విషయాలపైన మాట్లాడుకుంటారు అంటే విదేశాంగ అంటే ఇక్కడ రక్షణ శాఖ మంత్రి మా పాల్గొంటాడు రక్షణ మంత్రి అండ్ విదేశాంగ మంత్రి కూడా అండి ఇది టూ ప్లస్ టూ డైలాగ్ ఇరువైపులన్నమాట ఇప్పుడు భారతదేశం చెందిన రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి మళ్ళీ వేరే దేశంతో ఉన్నటువంటి రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి పాల్గొంటారు ఇది మనకి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగింది ఈ టూ ప్లస్ టూ డైలాగ్ ఈసారి ఏ రెండు దేశాలు పాల్గొనే మీరు చూడండి ఇక్కడ సో ఇక్కడ ఒక నా బ్రెజిల్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి బ్రదేశ్ దేశానికి చెందిన రక్షణ శాఖ మంత్రి భారతదేశ విదేశాంగ మంత్రి రక్షణ శాఖ భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం జయశంకర్ పాల్గొనడం జరిగింది ఇది ఇండియా బ్రెజిల్ మధ్య జరిగింది ఇది ఎక్కడ జరిగిందని న్యూఢిల్లీ నిర్వహించడం జరిగింది సో పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి సో మనకి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య టూ ప్లస్ టూ సంవాదం డైలాగ్ జరిగింది రక్షణపరమైన విదేశాంగ విషయాలపైన మాట్లాడుకోవడం జరిగిందంటే సో ఈ అంశాలండి ఓకేనా ఈ రెండు అంటే ఏ దేశాల మధ్య జరిగింది మార్చిలో జరిగింది ఇండియా బ్రెజిల్ మధ్య గతంలో చూడండి అమెరికా రష్యా ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా జపాన్ దేశాల మధ్య కూడా టూ ప్లస్ టూ డైలాగ్ జరిగింది టూ ప్లస్ టూ డైలాగ్లో ఏ దేశాల సంబంధించిన మంత్రులు పాల్గొంటారు అంటే ఏ దేశాల సంబంధించిన ఏ మంత్రులు పాల్గొంటారు అంటే డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ పాల్గొంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ని ఆ విధంగా అమెండ్ చేసినటువంటి సవరించిన రూల్స్ని అమలుకి తీస్తున్నట్లు ప్రకటించడం జరిగింది దేశంలో ఫస్ట్ టైం సినిమాటోగ్రఫీ రూల్స్ అనేవి నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చినాయి బట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో మళ్ళీ దానికి అమెండ్మెంట్ చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో అమెండ్మెంట్ చేసినటువంటి రూల్స్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అమలుకి తీసుకొచ్చారు ఇది సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ అంటే ఇక్కడ చూడండి సినిమాల విషయం సినిమాలకి సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తాం సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇస్తాం మనం సినిమా స్టార్ట్ కాగానే మనకు వస్తుంది సిబిఎఫ్సీ అని సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఫిలిం సర్టిఫికేషన్ మన అలా యుఏ యూ థర్టీన్ ఇలా కనబడుతుంది ఈ మధ్యకాలంలో మన ఓటీటీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఆ ఛానల్ పైన అది రేటింగ్ ఇస్తున్న సందర్భం ఉంటుంది ఆ రేటింగ్ ఇచ్చే విషయంలో అంటే ఆ సంబంధిత సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో ఇక్కడ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి త్రీ ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్ అమల్లోకి వస్తుందండి ఇప్పుడు సినిమాటోగ్రఫీ రూల్స్ టూ ట్వంటీ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రేటింగ్స్ ప్రకారం మూడు రకాలైనటువంటి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు ఏందా ఏదంటే అది సర్టిఫికేట్ ఒక చూడండి ఇక్కడ ఇక్కడ యూఏ సెవెన్ అంటారండి యూఏ సెవెన్ అంటే అండర్ రిస్ట్రిక్షన్స్ అండ్ అని అంటారు అండి ఏజ్ సెవెన్ యూఏ థర్టీన్ అంటారండి అండ్ యూఏ సిక్స్టీన్ ప్లస్ అంటే యూఏ సెవెన్ ప్లస్ అనేది ఆ ఏజ్ వాళ్ళు చూడొచ్చు యూఏ థర్టీన్ ప్లస్ అంటే ఆ ఏజ్ వాళ్ళు చూడచ్చు అండ్ యూఏ సిక్స్టీన్ ప్లస్ అంటే సిక్స్టీన్ ప్లస్ ఏజ్ వాళ్ళు చూడడానికి ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనం సెన్సార్ బోర్డు అంటున్నామో ఏదైతే సిబిఎఫ్సి అని చెప్పేసి అంటున్నామో సెంట్రల్ బోర్డు ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్లో వన్ బై థర్డ్ లేకపోతే వన్ ఒక హాఫ్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరు ఉండాలంటే మహిళలు ఉండాలని చెప్పేసి ఉందన్నమాట అంతేకాకుండా ఒకసారి సర్టిఫికేషన్ ఇచ్చినట్టే ఆ సర్టిఫికేషన్ ఇస్తే టెన్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి రూల్స్ రావడం జరిగింది ఇది సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది నోటిఫై చేయడం జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం అండ్ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ దేశంలో ఇథనాల్ అండెడ్ అనే ఒక కొత్త రకమైన పెట్రోల్ని తీసుకొస్తున్నాం ఇతనాల్ హండ్రెడ్ని తీసుకొస్తున్నాం ఇందులో తొంభై రెండు తొంభై రెండు శాతం నుండి తొంభై నాలుగు శాతం ఇథనాల్ ఉంటుంది అండ్ అంటే కొన్ని ప్రాంతాలు ఎంపిక చేయబడ్డ ప్రాంతాల్లో ఇది అమ్ముతారు అంతేకాకుండా మిగతా మిగతా పర్సెంటేజ్ అంతా పెట్రోల్ డీజిల్ ఉంటుందని చెప్పేసి ఇట్లా పెట్రోల్ ఉంటుందని చెప్పేసి ఇతనాల్ హండ్రెడ్ రావడం జరిగింది కాబట్టి ఇతనాల్ హండ్రెడ్లో ఉన్నటువంటి అనుఘటకాలు మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఇండియన్ ఆయిల్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది ఇలాంటి మనకి ఇంపార్టెంట్ అండి ఇటీవల కాలంలో కూడా ఫార్ముల వన్ రేసింగ్ ఉపయోగపడే ఫార్ముల వన్ రేసింగ్ ఉపయోగపడే ఏదైతే కార్లు ఉంటాయో కార్లలో ఒక ఇంధనాన్ని ఒక ప్రత్యేకమైన ఒక పవర్ఫుల్ ఇంధనాన్ని వాడతారు దాన్ని మనం స్ట్రామ్ అని ఇంధనం అంటున్నాం మనం తయారు చేసుకున్నాం సొంతంగా మన ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు పారాదీప్లో దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి నానాథ్ జగన్నాథ్ శంకర్ సేట్ ఈ మధ్య కాలంలో చాలా ఇద్దరు వ్యక్తులు చాలా గుర్తుపెట్టుకోవాలి మేడారు ఫ్రెండ్స్ ఒకటి ఒకటి వచ్చేసి లాచిత్ బర్ఫాన్ అండి లాచిత్ బర్పుఖాన్ ఈ లాచిత్ బర్బుఖాన్ ఎవరు అని చెప్పేసి అంటే ఈ లాచిత్ బర్బాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇతను జోర్హాట్ ప్రాంతానికి చెందినవారు సో మరి మొగులుల కాలంలో ఈ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఒక గొప్ప ఒక పోరాట యోధుడిగా గుర్తించబడ్డాడు ఈయన యొక్క నూట ఇరవై ఐదు అడుగుల యొక్క విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న అస్సాంలో జోర్హట్ ప్రాంతంలో ఈ ఖజరంగ నేషనల్ పార్క్ను సందర్శించిన క్రమంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది మనకి ఇంపార్టెంట్ లాచిత్ బర్బుఖాన్ ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో యు తీర్ది సింగ్ అనే ఒక విగ్రహాన్ని కూడా డాకాలో ప్రారంభించడం జరిగింది బంగ్లాదేశ్ రాజధాని డాకాలో ఇతను మేఘాలయలోని ఏదైతే కాశీ ప్రాంతంలో ఇక నా ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్న సందర్భం అనమాట మళ్ళీ ఇప్పుడు నానా జగన్నాథ్ శంకర్ సెట్ గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ గొప్ప విద్యావేత్త గొప్ప మానవతావాది పిలాంత్రఫిస్ట్ ఇతను ఏమని పిలుస్తామంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ముంబై అంటారు ఇతను ఆర్ ముంబైని ఆ విధ రూపశిల్పిగా పిలుస్తారు ఇతన్ని బాంబే అసోసియేషన్ పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరాలు ప్రారంభించారు అయితే ఇటీవల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం గుజరా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు అహాలే దేవి అహాలేనగర్ అని పేరు పెట్టడం జరిగింది దాని తర్వాత ముంబై సెంట్రల్ స్టేషన్కి పేరు మార్చారు ఏమని పేరు మార్చారంటే నానా జగన్నాథ్ శంకర్ స్టేట్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగిందనమాట రైల్వే స్టేషన్గా సో ఈ ముంబై సెంట్రల్ స్టేషన్ని ము నానా జగన్నాథ్ శంకర్ సెట్ స్టేషన్గా మార్ మార్చడం జరిగింది ఆ నానా జగన్నాథ్ శంకర్ సెట్ ఎవరు అనే విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు ఓకేనా అండ్ ఎలక్ట్రాన్లను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్గా మార్చే విధానాన్ని హైదరాబాద్కు చెందినటువంటి ఒక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫండమెంటల్ రీసెర్చ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు సో మరి హైదరాబాద్లో దీన్ని కనిపెట్టడం జరిగింది దీని తద్వారా దీనికి దీనివల్ల వల్ల ఈ ఎలక్ట్రాన్ లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్గా మార్చే విధానం ద్వారా క్యాన్సర్ వ్యాధి చికిత్సలో చాలా ఎక్కువగా ఎక్కువగా ఉపయోగపడుతుంది కీమోథెరపీలో ఎక్కువగా ఉపయోగపడుతుందని సో వీరు ప్రకటించడం జరిగింది ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫండమెంటల్ రీసెర్చ్ అనేది సో ముంబైలో అండ్ వివిధ ప్రాంతాలు ఉంది ఇవి హైదరాబాద్ ఉన్నటువంటి సంస్థ వాళ్ళు కనిపెట్టడం జరిగిందండి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐదు టీంలు పాల్గొన్నటువంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ సో ఉమెన్ ప్రీమియర్ లీగ్కి ఆదరణ పెరుగుతుంది అని చెప్పేసి ఆ విధంగా అనుకున్నటువంటి క్రమంలో మరి ఒక దేశవ్యాప్తంగా కూడా పెరగడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మరి ఐపీఎల్కి ఎంత ఆదరణ వస్తుందో ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఇక్కడ ఈసారి టాటా వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి టాటా ఉమెన్ ప్రీమియర్ లీగ్లో సో ఐదు టీంలు ఆ విధంగా పాల్గొనడం జరిగింది సో మరి ఫైనల్ మ్యాచ్ అనేది నిన్ననే మనకి మార్చి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా ఫైనల్ మ్యాచ్ అనేది ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో కానీ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఇది న్యూఢిల్లీలో ఉందండి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిందండి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఇది టాటా ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఆ విధంగా ఎంతో పేరు గడించడం జరిగింది మరి విన్నర్ వచ్చేసి ఒక విన్నర్ అండి విన్నర్ వచ్చేసి ఇక్కడ ఎవరంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విన్నర్గా నిలవడం జరిగింది మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం సో మరి ఎంత రన్లు చేసింది మరి రన్నర్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బ్యాటింగ్ తీసుకొని నూట పదమూడు ఒక ఫర్ ఆల్ వికెట్స్ అయిపోయినాయి ఒక రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసి నూట పదిహేను రన్లు ఒక నూట పదిహేను అంటే వన్ ఫిఫ్టీన్ ఫర్ టూకి ఆ విధంగా సో విన్నర్గా నిలవడం జరిగింది సో విన్నర్ అయిన టీంకి ఆరు కోట్ల రూపాయలని ఇస్తున్న సందర్భం ఇచ్చారు అండ్ రన్నర్ టీంకి ఆ విధంగా మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రైజ్ మెన్ వచ్చేసి ఒక్కోసారి ప్రైజ్ మెన్ కూడా అడుగుతున్నాడు మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్కి క్యాప్టెన్గా ఎవరున్నారని చెప్పేసి అంటే స్మృతి మందానండి సో మనకి ప్రతి ఒక్కరికి తెలుసు స్మృతి మందానా అండ్ రన్నర్ మరి రన్నర్ అయిన ఢిల్లీ క్యాపిటల్కి క్యాప్టెన్గా ఎవరు వ్యవహరించడం జరిగింది అంటే మేగ్ లార్నింగ్ అండి సో ఇది అమెరి ఆస్ట్రేలియా క్రీడాకారిణ మేఘ్ లార్నింగ్ సో ఇక్కడ ఒక మనకి ఢిల్లీ క్యాపిటల్ క్యాప్టెన్గా ఉన్నటువంటి సందర్భం అనమాట ఓకేనండి సో ఇలాంటి నేపథ్యం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మరికొంత సమాచారం ఉందండి ఇక్కడ మరి టాటా ఉమెన్ టాటా టాటా ఒక ఉమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరికొన్ని విశేషాలు మనం చూద్దామండి మరికొన్ని విశేషాలు చూద్దాం ఇక్కడ సో మరికొన్ని విశేషాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అంటారండి ఆరెంజ్ క్యాప్ ఆరెంజ్ క్యాప్ అంటే ఎవరైతే ఎక్కువ రన్లు చేస్తారో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆరెంజ్ క్యాప్ అవార్డు ఇస్తారు ఈసారి ఆరెంజ్ క్యాప్ అవార్డుని మూడు వందల నలభై ఒక్క పరుగులు చేసినటువంటి ఎల్సీ పెరే ఎల్సీ పేరే ఎల్సీ పెరే పెరి కాదండి పెర్రే ఎల్సీ పెరి ఎల్సీ పెరి మరి వీరికి ఇవ్వడం జరిగింది త్రీ ఫార్టీ వన్ రన్స్ చేశారు మరి సో మరి వీరు ఏ ఏ సంబంధించినటువంటి టీం అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరు అండి టీంకి చెందిన వారు ఆరెంజ్ క్యాప్ అవార్డు ఇచ్చారు మరి పర్పుల్ క్యాప్ అవార్డు అంటే ఎవరైతే ఎక్కువ వికెట్లు తీసుకోరో వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇచ్చారు వారకే ఈసారి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అనమాట ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఇచ్చారు మరి ఎవరికి ఇచ్చారు ఈ అవార్డుని మరి ఒకనా రెండు వేల ఇరవై నాలుగు మరి ఉమెన్ ప్రీమియర్ లీగ్లో పర్పుల్ క్యాప్ అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి ఇచ్చారని ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందినటువంటి శ్రేయాంక పటేల్ అండి శ్రేయాంక పటేల్ శ్రేయాంక పటేల్ అండి శ్రేయంక పటేల్ పటేల్ అండి శ్రేయంక పటేల్కి ఇచ్చారు సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ సిక్సెస్ అండి ఇరవై సిక్స్లు కొట్టడం జరిగింది ఈ టాటా ఉమెన్ ప్రీమియర్ లీగ్లో అత్యధికంగా మోస్ట్ సిక్సెస్ ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే షెపాలి వర్మ సో అందరికీ తెలుసు అండి మరి వేరు పొందినటువంటి మన భారత మహిళా క్రికెటర్ అయినటువంటి షపాలి వర్మ సో అత్యధిక సిక్స్ ఇరవై సిక్సెస్ కొట్టడం జరిగింది మరి వీరు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ చెందినటువంటి వారు అనమాట ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అండి అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అత్యంతైనటువంటి విలువైనటువంటి క్రీడాకారిణిగా ఈ ఉమెన్ ఉమెన్ ఐపీఎల్లో నిలిచిన వారు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దీప్తి శర్మ అండి దీప్తి శర్మ మరి దీప్తి శర్మ సో మరి ఇక్కడ ఒక సమయ టీంకి చెందిన వారండి ఇక్కడ యూపీ వారియర్స్ టీం అండి యూపీ వారియర్స్ టీం వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ఈ యొక్క టాటా ఉమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే అవకాశం ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భూపేష్ బాగల్ అండి సో మరి న్యూస్లో ఉన్నారు మరి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అండి భూపేష్ బగల్ సో మరి ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఎక్స్ సీఎం ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే ఇతను మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఒక కుంభకోణం జరిగింది ఆ డబ్బులని ఈ యొక్క ఈ భూపేష్ బగల్ కూడా లంచం రూపంలో వచ్చిందని చెప్పేసి అతనిపై అతనిపైన అరెస్ట్ని ఆ విధంగా జారీ చేయడం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ గమనించండి అరెస్ట్ అయినటువంటి ఇటీవల కాలంలో అరెస్టు అరెస్టు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లేకపోతే ఇటీవల కాలంలో కుంభకోణం అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సో ఒక భూపేష్ బాగల్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇతను ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి లేకపోతే మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఏ రాష్ట్రంలో జరిగింది అన్నప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్ మరి ఈ విషయాన్ని ఎవరు ప్రకటించడం జరిగిందంటే ఛత్తీస్గఢ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజెంట్ సీఎం అయినటువంటి మరి ఛత్తీస్గఢ్కు తొలి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి విష్ణుదేవ్ సాయి దీన్ని ప్రకటించడం జరిగింది సో భారతీయ జనతా పార్టీకి చెందినవారు అనమాట సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ గవర్నర్ ఎవరున్నారు ప్రజెంట్ అని చెప్పేసి అంటారండి అతను మనకు ఒక బి బిశ్వభూషణ్ హరిచందన గతంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన వారు బిశ్వభూషణ్ హరిచందన ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్నారు మరొక విషయం గమనించినట్లయితే మరి ఒక ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసి జస్టిస్ అబ్దుల్ నజీర్గా ఉన్నారు గతంలో ఛత్తీస్గఢ్ గవర్నర్గా పనిచేసినటువంటి అనసూయ యుకి మణిపూర్కి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కామరున్ దేశ తూర్పాత్రిక దేశమైనటువంటి కామరున్ దేశానికి నూతన ప్రధానిగా అజాలి అసోమాని గుర్తుపెట్టుకోండి అజాలి అసోమాని చూడండి అజాలి 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 అసోమాని అండి అసోమాని అసోమాని అండి సో అజాలి అంటే జాలి లేకపోవడం కాదండి ఇక్కడ అతనికి ఎంతో జాలి ఉంది కామరున్ దేశం మరి ఆ కామరున్ దేశం ఒక గుర్తింపు ఉంది మరి కామరుం దేశం ఎలా గుర్తింపు ఉంది అంటే ఇక్కడ పిల్లలకి ఒకనా మలేరియా టీకాలని ఆ విధంగా ఇస్తున్నటువంటి ప్రపంచంలో తొలి దేశంగా మలేరియా టీకాని ప్రారంభించినటువంటి ప్రపంచంలో తొలి దేశంగా కామరూన్ దేశం ఉంది అందుకోసమే ఇది మనకు న్యూస్లో ఉంది అంశం కామరూన్ దేశ తొలి ప్రజెంట్ ప్రధానిగా కొత్త నూతన ప్రధానిగా ఎవరి నియమితులు కావడం జరిగింది అజాలి అసోమాని ఇదే తూర్పు ఆఫ్రికా దేశం అన్నమాట ఓకేనండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్